మరో చూద్దామండి మెదక్ నుంచి మౌనిక రాస్తున్నారు విగ్రహాల రూపం శాస్త్రాల్లో ఉందా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు జంజాల బాపే శాస్త్రి గారు ఒకప్పుడు పద్యం చెప్పారు అచ్చపు చీకటి ప్రపంచం ఎలా ఈ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగన్ మణిదీపిక కనన్ వచ్చిన ఖండముల వారికి కోర్కెలు తీరునట్లుగా బెచ్చము పెట్టే భారత సవిత్రి ప్రియంబున రెండు చేతులను అలాంటి సాంప్రదాయంలో నదులకి ఒక రూపాన్ని కల్పించడం పర్వతాలకి ఒక రూపాన్ని కల్పించడం ఆఖరికి కంటికి కనిపించని పంచభూతములకు కూడా రూపాన్ని కల్పించడం ఇది ఉపనిషత్తు లోపల మనకు అద్భుతంగా చెప్పారు ప్రతీక ఉపాసన భగవతత్వాన్ని దేవతలుగానే కాదు జలముగా జలముని కూడా ఒక రూపాన్ని చూపించడం మనకున్నది సుందరకాండలో చూడలేదా మనం అక్కడ పర్వతం వచ్చాడు మహానుభావుడు మైనాకుడు మానుషం రూపమాస్తాయ మనిషి రూపంలో వచ్చాడు అక్కడ అలాగే నదులు కూడా వస్తాయి దాంట్లో దోషమేమీ లేదు మనకి పురాణాల్లో ఉంది కదా సరస్వతి నది బ్రహ్మదేవునికి సంబంధించినది కృష్ణవేణి గోత ఇవన్నీ కూడా నదులు కూడా ఆకృతి ధరించిన రూపాలు దేనికి అంటే ప్రతీక ఉపాసన మనకి ఆరాధన చేసేటప్పుడు ఒక విగ్రహం ఉంటే తప్ప నిగ్రహము కుదరదు కాబట్టి ఒక రూపం కావాలి దానికే జితంత స్తోత్రమని ఋగ్వేదంలో ఒక భాగము నతే రూపం నచ ఆకారం ఆస్పదం నీకు చోటు లేదు రూపం లేదు ఆకారం లేదు కానీ భక్తానాం త్వం ప్రకాశసి భక్తులకి సాధకులకి సాధన కోసమని చెప్పి ఆరాధన కోసం అని చెప్పి ఒక్కొక్క రూపంలో మీరు ఆవిష్కరింపబడతారు భగవంతుడా నీవు ఆవిష్కరించుకుంటావు అంచేత నదులని కూడా రూపాన్ని ధరింపజేయడం వృక్షములకి రూపముంది నక్షత్రములకి గ్రహములకి అందరికీ కూడా రూపాన్ని ఏర్పరచుకున్నాం ఇది భారతీయ సాంప్రదాయంలో ఉన్న గొప్పతనము దాంట్లో ఆగమశాస్త్ర ప్రక్రియ ప్రకారము విగ్రహము ఉన్నది విగ్రహ ఆరాధన చేయడం అన్నది చాలా విశేషం ఇది ఉపనిషత్తులు చెప్పిన ప్రమాణం